నూనె కవళ్ళ చేపల పులుసు. ముందుగా బేసన్లో చేపలు, ఉప్పు, పసుపు, కారం, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్ లో ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి వేయించి పొడి చేసుకోవాలి. అలాగే టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేరు వేరుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాకలో నూనె వేసి వేడెక్కాక అందులో ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, పసుపు, ఉప్పు వేసి కాస్త వేగాక అందులో టమాటా పేస్ట్ వేసి మగ్గించి ఇప్పుడు చిన్న గిన్నెలో చింతపండు పులుసు, ముందుగా చేసుకున్న మసాలా పొడి, నీళ్లు కలిపి దానిని మగ్గుతున్న టమాటా మిశ్రమంలో వేసి మరికొన్ని నీళ్లు వేసి 15 నిమిషాలు ఉడికించి దాంట్లో ముందుగా కలిపి పెట్టుకున్న నూనె కవళ్ళ చేపలు వేసి 5 నిమిషాలు చిన్న మంటలో ఉడికించి పైన కొత్తిమీర చల్లుకుంటే నూనె కవళ్ళ చేపల పులుసు రెడీ.